149,131 crore. థర్డ్ టీఎంసీ కాస్ట్ 25,831 crore. ఇప్పటి వరకు 85,000 crore బిల్లులు చెల్లించిన ఒక్క కాళేశ్వరంలోనే. ఇవన్నీ నేను కాదు, కాగ్ నివేదిక ఇచ్చింది ఈ మధ్య కాలంలోనే. నేనేం చెప్తున్నా, ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు ఏం చెప్తుండ్రు, ఐటీ మంత్రి తారక రామారావు గారు ఏం చెప్తుండ్రు తీసుకొని కాగ్ నివేదికను ముందలు పెట్టుకొని మీరే విశ్లేషించండి. ఈడ పేపర్లలో ఉన్నారు వెలుగు, ఈ పేపర్లలో స్పష్టంగా కంప్లీట్గా విశ్లేషణతో సహా అంచనాల నుంచి మొదలు పెడితే వాటి నిర్వహణ వరకు ఏమవుతుందో పూర్తి రిపోర్ట్ ఇచ్చిండ్రు. సో ఆడిట్ సంస్థ కాగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఇచ్చిన నివేదికను ముందల పెట్టమను. సో వాళ్ళు తప్పించుకోవడానికి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అవగాహనతో కూడుకున్న అంచనాలను ప్రజల ముందు పెట్టిండు. 100,000 crore ఎందుకు అన్నాము అనంటే, ఆనాడు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును 38,000 crore రూపాయలతోని టెండర్లు పిలిచి 10,000 crore రూపాయలు కాంగ్రెస్ ఖర్చు పెట్టింది. సేమ్ అదే ప్రాజెక్టును రీడిజైనింగ్ల పేరు మీద 1,49,000 crore పైగా పెంచిండు. కాబట్టి 100,000 crore దాదాపుగా దుర్వినియోగం జరిగింది అనేది మా అంచనా. అందుకే స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, మీకు చిత్తశుద్ధి ఉంటే కాగ్ ఇచ్చిన నివేదిక మీద చర్చకు రాండి, మీ ఇద్దరికి ఆ కాగ్ నివేదికను ముందల పెట్టి మేము చర్చిస్తాం. ఇక ఆయన ఉద్దేశం ఏందో ఈయన ఉద్దేశం ఏందో మాకు తెలియదు. వాళ్ళిద్దరు ఎందుకు కలుసుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో, ఏం దావతులు ఇచ్చుకున్నారో అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాదు. రేపు బెంగళూరులో జరగబోయే మా ప్రతిపక్షాల సమావేశానికి బీఆర్ఎస్ను పిలువము. వాళ్ళు వచ్చినా గేటు బయటనే ఆపేస్తాము, లోపలికి రానియము. వీలైతే మీకు అనుమానం ఉంటే 4 మనుషులను బట్టి మెడల్ బట్టి బయటికి నెట్టుతాము. అయినా సిగ్గు తప్పితే గేటు బయట నించోవాల్సిందే తప్ప బొచ్చ పట్టుకొని అడుక్కోవడానికి, లోపలికి మాత్రం రానియము. ఇదే నిన్న స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. ఐటీఈడీ రైడ్లు జరగంగానే వీళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఆ రైడ్లు జరిగిన అధికారులనే ఆడికి తీసుకెళ్లారు. నేను ఐటీ రైడ్ల మీద నేను స్పష్టంగా చెప్పిన, ఎట్ హోమ్ అనే సంస్థ మీద దాడులు జరిగినాయి, జరిగినాయా లేదా? ఈ ఎట్ హోమ్ సంస్థలో గతంలో కవిత గారి భర్త అనిల్, జోగినిపల్లి సంతోష్, కల్వకుంట్ల తారక రామారావులు డైరెక్టర్ల కాదా? తర్వాత తేలుకుంట్ల శ్రీధర్, కల్వకుంట్ల శైలిమ డైరెక్టర్గారులకు వచ్చిండ్రా లేదా? జరిగిన దాడుల వివరాలు మీడియాలో రాకుండా ఎందుకు మేనేజ్ చేసుకున్నారు? దాడులు జరిగిన విషయాన్ని ఎందుకు చర్చిస్తలేరు? దాడులు జరిగిన ఎంబడే మీరు ఢిల్లీకి వెళ్ళి ఆ మంత్రులందరినీ కలిసిండ్రు. ఏ శాఖ మంత్రికి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారో, కాగితాలు ఇవ్వమనుండ్రు, ఏం అడిగిండ్రు రాష్ట్రం కోసం? పీయూష్ గోయల్ని కలిసిండు, ఇంకో మంత్రిని కలిసిండు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంది రాష్ట్రం కోసం? నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చిన వినతి పత్రం ఏందో ప్రజలకి ఇవ్వండి. అమిత్ షా గారికి ఏం సంబంధం ఉంది? ఆయన కింద ఉండేది ఈడీని. ఈ రాష్ట్రంలో పనిచేసే సంస్థ అమిత్ షా గారి నేతృత్వంలో ఈడీ మాత్రమే. అది కాకుండా హోంశాఖలా నువ్వు తెలంగాణకి ఏం తెద్దామనిపోయినావు, ఏందో చెప్పు. ఈడీ దాడులు జరగకుండా ఐటీ దాడుల తర్వాత ఈడీ వస్తుంది. ఈడీని రాకుండా ఆపుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకున్నావని నేను అంటున్నా. కాదు, నేను ఈ వినతి పత్రాలు తీసుకెళ్ళిన, ఈ మంత్రిని కలిసిన, ఇవి నేను అడిగిన, కేంద్ర ప్రభుత్వం ఇవి ఇస్తా అన్నదని ఏందో చెప్పమని ఉండ్రు కేటీఆర్. నువ్వు ప్రజలకు, నాకు చెప్పాల్సిన పని లేదు, తెలంగాణ ప్రజలకు వివరించండి. నేను అనేది అదే, శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిర్ణయాలను తీసుకోకుండా సీమాంధ్ర పాలకులు అడ్డుపడ్డరు. అడ్డుపడినా అక్కడ పార్టీ చచ్చిపోయినా మేము నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నాము. ఆ రోజు చనిపోయింది కేవలం 1,200 మంది మాత్రమే.
ఈరోజు తెలంగాణ వచ్చినాక నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము రైతులు 8800 మంది చచ్చిపోయినరు. రైతు బీమా పథకం ప్రకారము 2018 నుంచి 2022 వరకే 80,000 మంది చచ్చిపోయినరు. అనధికారిక లెక్కల ప్రకారం 2,00,000 మంది చచ్చిపోయినరు. వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ప్రభుత్వం మీరే, మొదటి ముఖ్యమంత్రి మీ కుటుంబమే. మీ పాలనలో 2,00,000 మంది చచ్చిపోయారు తెలంగాణలో. ఈ ప్రాణాలను బలిగొన్నందుకు మీ జవాబు ఏందని నేను అడుగుతున్నా. మేము ఒక సమస్యను గుర్తించినాం, ఆ సమస్యను పరిష్కరించినాం శాశ్వతంగా. నువ్వు ఆ కుటుంబాలను ఆదుకుంటా అన్నావు కదా, అమరవీరుల కుటుంబాలను, వాళ్ళను ఆదుకోవడానికి నువ్వు చేపట్టిన కార్యాచరణ ఏంది? అమరవీరుల స్తూపంలో కూడా అవినీతికి పాల్పడ్డారు. 63 కోట్లతోని మొదలుపెట్టి 180 కోట్లకు పెంచి అమరవీరుల స్తూపంలో కూడా లంచాలు దిగమింగిన పంది కుక్కులు మీరు. మీకు ఇంకా కూడా సిగ్గు లేదు, ఆకలి తీరలేదు. కాబట్టి కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు లేదు మీకు.